హలో ఎవరండి? భోగేశ్ అండి మాట్లాడేది. అవును, అప్రెంటిస్ కి వచ్చారు మీరు? రాలేదండి. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. జాబ్ మేళాకండి నిన్న సోమవారం జరిగినాయి కదా ఏలూరులో, వాటికండి వాటికి రాలేదండి, అటెండ్ అవ్వలేదండి. చిన్న ప్రాబ్లం ఉండి రాలేదండి. ఏం ప్రాబ్లం అంటే ఊళ్ళో చిన్న గురించి రాలేదండి. క్యాస్ట్ లేవనే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఏం చదువు? ఐటీఐ. ఇంకా ఐటీఐ ఒకటే అండి. ఎంత వచ్చింది మార్క్స్? మొత్తం ఫస్ట్ ఇయర్ అయితే 645 వచ్చినాయండి. సెకండ్ ఇయర్ అయితే. మరి రిజిస్ట్రేషన్ చేయించుకున్నావా ఆన్లైన్ లో? రిజిస్ట్రేషన్ అయ్యిందండి. నోటిఫికేషన్స్ వస్తున్నాయా? నోటిఫికేషన్స్ ఏమీ రావట్లేదండి. రిజిస్ట్రేషన్ కొద్దిగానే అయినట్టుంది. ఏ ఊరు? కండవెల్లండి. పూర్తి పేరు ఏంటి? పూర్తి పేరు మొల్లెట్టి భోగేశ్వర శ్రీనివాస్ ప్రసాద్. చెమట పట్టేస్తుంది. ఓకే ఓకే. టాపర్ ఎవరు మీ కాలేజీలో? టాపర్ అంటే చూడలేదండి నేను ఇంకా. నాకైతే 1280 వచ్చినాయి మార్కులు. 1400. హలో హలో చెప్పండి. సరే, కొత్త ఏమన్నా వస్తే అప్రెంటిస్ చెప్తాను, మళ్ళీ ఏమన్నా పడితే. నీది ఆధార్ కార్డు, మార్క్ లిస్టు, ఐటీఐ కి సంబంధించినవి. పాన్ ఉందా నీకు? పాన్ కార్డ్ అదే చేస్తానండి. నిన్న అక్కడికి పని మీద వెళ్ళానండి బయటికి. ఏమన్నారు? ఆధార్ కార్డు లింక్ అయింది చేస్తానన్నారు ఆయన్ని. దానికోసమే ఇంకా వాటిలో ఏమీ లేవని ప్రూఫ్స్, అందుకోసం రాలేదండి, అటెండ్ అవ్వలేదు. క్యాస్ట్ కూడా 2013 ఉందని ఇంకా కొత్త చేయించుకుని అన్ని చేయించుకుందామని రాలేదండి. ఫోన్ లో ఎవరిని అమ్మాయిని ఏడిపిస్తున్నావంట? ఎరా నాన్నజీ, ఎరా నిన్న జరిగినాయి కదా అయ్యా, ఒకవేళ దాని గురించి నాకెందుకు చేయరా అని నేను అనుకున్నాను. నేను వెళ్ళదు కదా అసలు. ఫోన్ నెంబర్, నా ఫోన్ నెంబర్ ఎలా వెళ్ళింది అక్కడికి? అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని అడుగుతున్నారు. అలా నేను అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే కదా ఫోన్ నెంబర్ వాళ్ళకి వెళ్తుంది అని నేను అనుకున్నాను. లేదు లేదు, మామూలుగా నేనే ఫ్రాంక్ కాల్ చేశాను. సరదాగా ఉన్నారు శాస్త్రి గారు.